కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను వందన యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కే బాబ్జీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమాజంలో అనగారిన అంతరాన్ని వారిపై విజయను నిషేధించడంతో విజయ యొక్క గొప్పతనాన్ని దేశ ప్రజలకు తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. క్రాంతిబా జ్యోతిబా గోవిందరావు పూలే 11 ఏప్రిల్ 1827 పూణేలో వెనుకబడిన జాతిలో జన్మించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు బచ్చల సుధీర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆయన బృందం చేసుకుని ఈ కార్యక్రమం జరిపిస్తున్న పులి ప్రసాద్ గారికి, అలాగే వీరు నాని గారికి, అలాగే పాపన్ స్వామి గారికి, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా పులి ప్రసాద్ గారిని అభినందిస్తా ఉన్నాము అని చెప్పారు. జ్యోతిరావు పూలే గారు నిమ్మ వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం, జాతి వివక్షల మీద, అలాగే అంటరాని తమ మీద, వితంతు వివాహాల మీద ఆయన పోరాటం చేశారు. అయినా సరే ఆయన సరైన గుర్తింపు లభించలేదని చెప్పేసి నిజమది. ఆయన లాంటి వాడు ముందుకొస్తే తప్పకుండా ఏదైతే నిమ్మ జాతులు ఉన్నాయో, అనగారిన వర్గాలు ఉన్నారో, బీసీ నాయకులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా రెండు సంవత్సరానికి ఒకే 1-2 సార్లు సరే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆ మానవీయుని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. విద్యార్థులుగా మీలో కూడా చాలామంది కింద స్థాయి ఉంటారు, బీసీ వర్గాలు ఉంటారు, అలాగే ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. వీరందరూ కూడా అంటే మనం అంబేద్కర్ గారిని తీసుకుంటాం, ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన మనం ఒక దేవుడిగా పిలుస్తాం. మన రాజ్యాంగాన్ని రచించి అలాగే అంతరాంతనాన్ని ఇటువంటి అడుగుల మీద పోరాటం చేశాడు కదా ఆయన మహానుభావుడికి ఎలాగైతే పిలుస్తామో అంబేద్కర్ గారే నా గురువు జ్యోతిరావు పూలే అనే స్థాయికి జ్యోతిరావు పూలే గారు ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పేవారు నా గురువు జ్యోతిరావు పూలే అని. అటువంటి ఆయన్ని మనం స్మరించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా మనందరం కూడా ప్రతి సంవత్సరం దీని కార్యక్రమంగా చేసుకోవాలని ముందుగా చెప్తాను. ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక కుగ్రామంలో జన్మించారు ఆయన. ఆయన ఈ భారతదేశంలో అంతరానితనం అనేటువంటిది ఒక విలేతనం చేస్తూ ఉండేది. అంటే దానికి ఏం చేశారంటే, అంటే ఈ రోజు కొద్దిమంది ఫీల్ అవ్వద్దు, అంటే మనం చెప్పేది అంటే చరిత్ర కోసం మాట్లాడుతున్నాం. ఒక మను అనేటువంటి ఒక బ్రాహ్మణ కులస్థులు ఆయన ఏం చేశారంటే ఒక ధర్మశాస్త్రం తయారు చేశారు. దాంట్లో ఏం చేశారంటే వర్ణ వ్యవస్థను వర్తించాడు ఆయన. ముందు ముందు వయస్సులు పాదాల నుండి శూద్రులు పుట్టారని చెప్పేసి 4 వర్ణాలుగా విభజించారు. విభజించి ఆయన ఏం చేశారంటే ఈ పైన ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసిస్తూ ఉండాలి. ఈ భుజాల నుంచి వచ్చినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి. ఇకపోతే ఈ మందు నుండి వచ్చినటువంటి వైశ్యస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ అమ్ముతూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ 8 వర్ణాలైంది, 3 వర్ణాలైంది, మరి మిగిలిన అందరూ ఎవరు? అందరూ కూడా ఈ పాదాల నుంచి వచ్చినటువంటి శూద్రులు అన్నటువంటి మిగతా అందరూ కూడా. ఈ శూద్రజాతిని ఏం చేశారంటే ఈ శూద్రుల నుంచి ఒకరిని ఒకరిని తీసుకొచ్చి కులాలుగా విభజించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నీది కులం అంటే కొండలో తయారు చేసే వాళ్ళు ఒక కులం, ఈ వడ్రికి పని చేసే వాళ్ళు ఒక కులం, చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఒక కులం, వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు ఒక కులం, అలాగా అనేక రకాలుగా ఈ దేశంలో కులాలని విభజించారు. ఈ కులాలను విభజిస్తూ ఈ కులాలని మీద అంటే ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక అంటరాని వాళ్ళుగా చేస్తూ వాళ్ళు అంటుకోవడానికి కానీ ముట్టుకోవడానికి కానీ వాళ్ళు తాగడం నీళ్ళు ఇవ్వడం కానీ అనేక ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మహానుభావులు జ్యోతిరావు పూలే గారు జన్మించి ఆయన దీన్ని అధ్యయనం చేసుకుని అప్పట్లో ఈ చదువు అనేది ఎవరంటే ఈ పైన ఉన్నటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదువుకోవాలి తప్పించి మిగతా శూద్ర జాతులు ఎవరు కూడా చదువుకోవడానికి అర్హులు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు పెద్ద ఎత్తున అప్పట్లోనే ఉద్యమం చేసి చదువుకుని ఈ అంటరాంతరం మీద ఈ జాతులు ఉన్న అందరికీ చదువు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పట్టుదలతో చదువుకుని అందరినీ అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఆ విధంగా ఆయన ముందుకెళ్తూ ఆయన చిన్నతనంలో